హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ మదర్. ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలామంది స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తారు చెప్పండి? అట్టిపండు కానీ యాపిల్ కానీ ఇస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా పపాయాతో స్టార్ట్ చేశారా? పపాయా ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదండి. చాలామంది పేరెంట్స్ యాపిల్ అట్టిపండు ఇచ్చినంత ఈజీగా పపాయా ఇవ్వరు. ఎందుకంటే పపాయా ఇవ్వడానికి కరెక్ట్ పద్ధతి తెలియకపోవడం ఒకటి, ఇంకొకటి పపాయా ఇవ్వడానికి భయపడుతుంటారు. యాపిల్ చాలా మెత్తగా పిల్లలు మింగేస్తుంటారు, అదేవిధంగా బనానా కూడా మెత్తగా పిల్లలకి హ్యాపీగా తినడానికి ఈజీగా ఉంటుంది. కానీ పపాయా అనేది సో దాంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చాలామంది పేరెంట్స్కి తెలియకపోవడం వల్ల 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ వరకు పపాయాని ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంటారనమాట. యాక్చువల్లీ అలా చేయొద్దు. యాపిల్ ఎంత ఇంపార్టెంటో పపాయా ఫ్రూట్ కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. పపాయా అనేది పిల్లల యొక్క డైజెషన్కి కానీ వాళ్ళ యొక్క స్కిన్కి కానీ వాళ్ళ పొట్టలో ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా చిన్న ఒక పపాయా ద్వారా మనం చాలా వరకు పోగొట్టచ్చండి. సో పపాయాని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. 8 మంత్స్ ప్లస్ పిల్లలకి పపాయాని ఇస్తూ ఉండండి. సో పపాయా మరి చిన్న చిన్న పిల్లలకి ప్యూరీ ఫామ్లో ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు నేను మీతో చూపించాలనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సరే కదండి, 8 మంత్స్ ప్లస్ ఉన్న పిల్లలకి పపాయాని ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చో అదేవిధంగా మీరు కన్సిస్టెన్సీని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ రండి. ప్యూరీ ఫామ్లోనే పిల్లలకి ఇస్తూ పోవద్దండి. 1 ఇయర్ పైన వచ్చేసారు అంటే మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోకుండా మీరు వెళ్ళినట్లయితే పిల్లలు ప్యూరీ ఫామ్కి అలవాటైపోతారు, తర్వాత చాలా కష్టమైపోతుంటుంది వాళ్ళకి కంప్లీట్ సాలిడ్ ఫుడ్ అనేది ఇవ్వడానికి. సో ఏ ప్యూరీ కూడాను 1 ఇయర్ లోపు ఇవ్వడానికి ట్రై చేయండి. 1 ఇయర్ తర్వాత మాత్రం ప్యూరీ కానీ సెరిలాక్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కొంచెం కొంచెం సాలిడ్ ఫుడ్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు పపాయా వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, మెయిన్ వచ్చేసి ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటున్నట్లయితే మీరు ఎక్స్టర్నల్గా సున్నుపిండి అది ఇది ఆ సోపు ఈ సోపు అని వాడడం కంటే కూడా ఇంటర్నల్గా మంచి ఫుడ్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ యొక్క స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో మెయిన్ వచ్చేసి పపాయా అనమాట. సో పపాయా గురించి మీ అందరికీ తెలుసు స్కిన్కి ఎంత బెనిఫిట్ అనేది. ప్రతి బ్యూటీ పార్లర్లోనూ పపాయా అనేది ఖచ్చితంగా వాడుతుంటారు. సో అలాంటి
పపాయా కొంచెం కొంచెం క్వాంటిటీస్లో పిల్లలకి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా వాళ్ళకి స్వతహాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ పొట్టలోనే తగ్గిపోతుందండి. ఎలాంటి మెడిసిన్స్ మనం ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో దయచేసి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి, ఫాలో అవ్వండి, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.